దేవునామానికి వందనాలు డాక్టర్ తెరిసపాల్ గారు రాసిన అనుదిన వాగ్దానాల పుస్తకం నుండి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నూతన భాష అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మవారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి అపుస్తరల కార్యములు రెండవ అధ్యాయం నాలుగవ వచనం మన దేశంలో వందల భాషలున్నాయి వాటిలో ఆరు భాషలు అతి కష్టం మీద నేను నేర్చుకునగలిగాను బైబిల్లో బాబెలు గోపురం వద్ద మనిషి గర్వాన్ని బట్టి భాషలు తారుమారయ్యాయి అంతకుముందు భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను ఆది కారణం పదకొండవ అధ్యాయం ఒకటవ వచనం అయితే దేవుడు వారికి ఒకరి మాట ఒకరికి తెలియకుండా వారి భాషను తారుమారు చేసినందుకు వారందరూ చెదరిపోయారు తరువాత పెంతకొస్తు దినమున ఒక అద్భుతం జరిగింది అక్కడున్న వారికి దేవుడు పరలోకపు నూతన భాషను ఇచ్చాడు ఆ భాష అందరికీ అర్థమయ్యే ఒకే భాషగా దేవుడు మార్చాడు అక్కడికి వేల మంది వచ్చి అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలయులు కారా మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాటలాడుట మనం వినుచున్నామే ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు బాబెలు గోపురం వద్ద భాష తారుమారు కావడం వల్ల అక్కడి వారు చదిరిపోతే శిఖరాఘ్రంలో దేవుడు అన్ని దేశాల వారిని సమకూర్చి అందరికీ ఒక్క భాషను అనుగ్రహించాడు గనుక ఇప్పుడు తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి పరలోక భాష అయిన హల్లెలుయ భాష మాట్లాడతారు దేవుడు మనకు నూతన భాషతో నూతన నాలుక అనుగ్రహించాడు నేను ఆత్మలో బాప్తిస్మము తీసుకున్నప్పుడు నేను నూతన భాష మాట్లాడాను అప్పుడు నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి నా ప్రియ చదవరులంతా ఇటువంటి అనుభవాన్ని పొందాలని ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రితో నేను నూతన భాషతో మాట్లాడడం నాకెంతో ఇష్టం అన్య భాషలలో మాట్లాడడం ద్వారా మనం సాతానును పిచ్చివాడిని చేయొచ్చు ఎందుకంటే ఆ భాష వాడికి అర్థం కాదు గనుక ఇప్పుడే దేవుని స్థుతిద్దాం ప్రార్థన తండ్రి నాయన నేనెప్పుడు అనుభవించని పరిశుద్ధాత్మని నాపై కొమ్మరించమని యేసు నామములో నీ సన్నిధికి వస్తున్నాను ఓ దేవా నేను దప్పికొని ఉన్నాను నన్ను నింపండి యేసు నామములో ప్రార్థిస్తున్నాను ఆమెన్ ఈ దిన వాక్యం శక్తి చేతనైనను చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చెను జకర్య నాలుగవ అధ్యాయం ఆరో వచనం దేవుడు దీవించును దీవించునుగాక